హాయ్ హలో అదా యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. నేను మీ రామారావు. మీరు చూస్తున్నారు రామారావు దామరాజు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇవాళ నేను చేసే వీడియో ఏంటంటే కనుక అది ఎంప్లాయీస్కి ఉపయోగపడే విషయం. సో దాంట్లో మనం ఇవాళ నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియజేస్తాను. అదేంటంటే కనుక మనం సర్వీస్ రెగ్యులరైజేషన్ అండ్ ప్రొఫెషన్ రెగ్యులరైజేషన్ ఈ రెండింటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో అది ఫస్ట్ మనం ఏదైతే ఉద్యోగంలో చేరిన తర్వాత 1 ఇయర్కి మనం రెగ్యులరైజేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి మనము ఏం చేయాలి అంటే కనుక ఒక 3 సెట్స్ అటెస్టెడ్ ఫామ్స్ దొరుకుతాయి. సో అది 3 to 4 సెట్స్, అవి మనం ఫిల్ చేసి దాని మీద ఫోటో అంటించి మీ యొక్క కవరింగ్ మీ యొక్క లెటర్ పెట్టుకొని మీ యొక్క ఆఫీసర్కి పెట్టుకుంటే కనుక అది వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో ఆ ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు పోలీస్ ఎంక్వైరీ వస్తుంది. పోలీస్ ఎంక్వైరీ చేశాక అక్కడి నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. సో ఆ రిపోర్టు వచ్చాక మీకు అది ఎస్ఆర్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ పోలీస్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గర మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఇస్తారో మనం జాయిన్ అయ్యేటప్పుడు అవి ఒక జిరాక్స్ సెట్ అడుగుతారు. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఏవైతే ఉంటాయో. సో 91 తర్వాత ఎవరైతే 10th పాస్ అవుతారో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో ఇవన్నీ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అడుగుతారు, స్టడీ సర్టిఫికేట్, టీసీ జిరాక్స్. సో ఇవన్నీ మీరు ఇస్తే కనుక వాళ్ళు మనం ఎక్కడైతే చదువుకున్నామో అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకున్నాక మనకి మన మీద ఒక క్లీన్ రిపోర్ట్ ఇస్తారు. ఏమైతే ప్రాబ్లం కేసెస్ ఏమి లేకపోతే కనుక క్లీన్ రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఆఫీసర్ మనకి సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయించి మనకి కాపీ ఇస్తారు. అండ్ ఎస్ఆర్లో కూడా నోట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ మనం 2 ఇయర్స్కి కనుక చేయించుకోకపోతే సెకండ్ ఇంక్రిమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయించుకోవాలి. సో సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయించుకున్న తర్వాత 1 ఇయర్కి మీకు హాఫ్ పే లీవ్ ఒక ఇయర్కి 20 ఉంటాయి కదా, ఆ 20 అనేది మీకు అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు సర్వీస్ రెగ్యులరైజేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 ఇయర్స్కి మీరు ప్రొఫెషన్ డిక్లరేషన్ కూడా చేయాలి. అందులో ప్రొఫార్మా 1 ఉంటుంది. ఆ ప్రొఫార్మా 1 ఫిల్ చేసి మళ్ళీ ఇస్తే వాళ్ళు వెంటనే మీకు ప్రొఫెషన్ డిక్లరైజేషన్ కూడా అవుతుంది. వన్స్ మీకు ప్రొఫెషన్ డిక్లరైజేషన్ అయిందంటే మీరు ఏ లీవ్ పెట్టుకోవటానికైనా అర్హులు. ఎరన్ లీవ్ కానీ లేదంటే మెడికల్ లీవ్ అలాంటివి పెట్టుకుంటాక అర్హులు. ఏదైతే ప్రొఫెషన్ డిక్లేర్ అవ్వకపోతే మీకు ఇయర్లీ 30 డేస్ ఎరన్ లీవ్ ఎస్ఆర్లో ఎంట్రీ చేస్తారు. ఆఫీసెస్లో చేసే వాళ్ళకైతే అవి 15 ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ప్రొఫెషన్ డిక్లేర్ అయితే కనుక మీకు ఒక 30 అనేది వచ్చేస్తాయి. సో మీరు ఏ లీవ్కైనా ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని తప్పకుండా మీరు ప్రొఫెషన్ డిక్లరైజేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలి. సో తర్వాత మీకు ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మీకు కావాలంటే రెగ్యులరైజేషన్ విడిగా చేయించుకోవచ్చు, ప్రొఫెషన్ డిక్లరైజేషన్ అలా 1 ఇయర్ 2 ఇయర్స్ చేసుకోవచ్చు, లేదంటే 2 ఇయర్స్కి ఒకసారి రెగ్యులరైజేషన్ ప్రొఫెషన్ డిక్లరైజేషన్ చేయించుకోవాలి. దానికి కూడా చేయించుకుంటే కనుక అది మంచిది. సో దానికి కూడా ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మనం ఆ యొక్క రెగ్యులరైజేషన్ అండ్ ప్రొఫెషన్ డిక్లరైజేషన్ ప్రమోషన్లో కూడా చేయించుకుంటే మనకి ఫర్దర్గా మంచిది. సో ఈ యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ అండ్ ప్రొఫెషన్ డిక్లరైజేషన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫ్రెష్గా జాయిన్ అయ్యేవాళ్ళు కానీ అండ్ ప్రమోటీస్ కానీ తప్పకుండా మీరు చేయించుకోండి. సో అది మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్లో తెలియపరచండి. తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.